हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। अंदर बहुनारे ने वीडियो शेर चुना अभी यूज मन पक् वालों एट वालों एला उतर उला उसे विषया शेर चुस्कान वीडियो फुल चूँगी ना तो बाने अका नोटले अखन तीयन तीयगे నేను ఒక రోజు బ్రష్ చేసుకుంటూ వాకింగ్ చేస్తున్నాను। వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు నైట్ 10:30 11 కట్లా। మా పాప మాటలంట నచ్చట్లేదంట, అసలు మా పాప పేరే తెలియదంట, అక్షద అనే పేరే తెలియదంట ఆమెకి। ఏం పేరు ఏం పేరు నేను అడిగాను కదా ఒక రోజు, మీ పాప పేరేంటి, ఆ పాప మీనింగ్ ఏంటిది, పేరుకు మీనింగ్ ఏంటిది అంటే మీనింగ్ కూడా తెలియదు నాకు అన్నది। మీనింగ్ తెలుస్తే కదా నాకు, మన పేరు పెట్టినప్పుడు పేరుకి మీనింగ్ ఏంటో అది అడిగాను అంతే। అది ఆమెకి తప్పైపోయిందంట, మా పాప క్యూట్ గున్నా బిగ్ గున్నా అని ఒకటి అంటది, అలా డాడీ చిన్నప్పుడు ఎంత క్యూట్ గున్నావు ఇప్పుడు ఎంత బిగ్ అయినావో చూడు అంటాడు అన్నట్టు। అదే పట్టుకుంటే అంటుంది కదా ఆ మాటలు కదంట కథలు కదంట పాపై, ఆ మాటలు ఏమన్నా బూతు మాట ఉన్నదా కూటుగున్నా బిగ్గున్నా అన్నది అంతే పాప, ఆ మాటలు కాదు కథలు కాదా పిల్లయ్యి అంటుంది అనుకుంటే ఇద్దరు మాట్లాడుకుంటాండు। ఇదే ఫోటో మా గోడకి ఫ్రేమ్ కట్టించి ఉంటుంది। ఈ ఫోటో నా పాపది ఫోటో, గోడకున్న ఫోటో నచ్చలేదంట ఆమెకి, ఎట్లుందో చూడు అని అనుకుంటూ మాట్లాడుకుంటున్నారు నవ్వుకుంటూ। మా ఆయన అయితే ఫస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు చూసి ఎవరింటికి వచ్చింది పని మనిషి అన్నాడు అనుకున్నాడంట ఆయన, లేదు రెంట్కి వచ్చారు మనలాగని నేనన్నా। అలాంటి క్యాండిడేట్ తోటి కూడా నేను మాట్లాడితే చూడండి మాకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చిందో ఎంత గౌరవం ఇచ్చిందో, ఏదైనా ఇస్తే మంచి మాట లేకపోతే మొహం ఎట్లన పెట్టేసుకుంటారు జనాలు। మా పాపకైతే నేను చిన్నప్పుడు చాలా ఫేర్గా ఉండే, మిల్క్ లాగుండే, అంత ఫేర్గా ఉండే, అందరూ బయటకు తీసుకెళ్ళినప్పుడు ఒక నల్ల చుక్క అయినా ఒక నల్ల బొట్టు అయినా కాటకైనా ఒక ఎంటికలు కట్టేసి ఆ కాలుకి కట్టమని ఎంతమంది చెప్పినా నేను అస్సలు వినలేదు। నాకు అలాంటి జిస్టి వాటి మీద మూఢనమ్మకాలు లేవు, నేను వినలేదు। ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళిన నేను అలా బాబుకి తినిపిస్తుంది అయితే నేను అన్నాను కదా ఇక చిన్న పిల్లగానికి కలిపి పెట్టినట్టు అంత స్మూదీ లాగా మెత్తగా కలిపి పెట్టినా అంత పిల్లగాడు తిన్నట్టు కూడా తినవేంది అంటే, ఆ రోజటి నుంచి వెళ్ళి నా కొడుకు అన్నమే తింటలేడు, అసలు ఎంత దిష్టి తలిగిందో అనుకుంటూ మాట్లాడుకుంటున్నారు ఇంకా। మరి ఆ రోజే అంటే అయిపోయేది కదా, అట్లా ఎందుకు అంటున్నావు అక్క అని చెప్పేసి అవన్నీ మనసులో కుళ్ళులాగా పెట్టేసుకొని ఇద్దరు ఈక ఈకలు పక్కపక్కలు చేసుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు। నేను మేమంటే షాపింగ్లోకి వెళ్తున్నామంట, వీజాలు బర్గర్లు పానీపూరీలు తింటున్నామంట, మరి వాళ్ళ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి, మీరు కూడా మీ దగ్గర పైసలు ఉంటే కొనుక్కొని తినండి, మా అవసరాన్ని బట్టి మేము షాపింగ్ చేస్తున్నాం, అది అన్వాంటెడ్ వాళ్ళకి కదా, ఎదిరి వాళ్ళని చూసి ఓర్వలేని తనమే కదా అది, మీ దగ్గర పైసలు ఉంటే మీ హస్బెండ్ తీసుకెళ్తే ఇలాంటి క్యాండిడేట్ అంటే ఇంచుకి రెండించులకి మూడించులకు తేడా తెలియదు, ఏ సైజు డ్రెస్ వస్తుందో కూడా అలాంటి క్యాండిడేట్. మా పాపను డాక్టర్స్ కూడా ఫోటో తీసుకున్నారు, మేము బయటకు ట్రైన్ జర్నీ కానీ బస్సు జర్నీ కానీ ఎత్తుకొని చాలామంది ఆమెను ఎత్తుకొని సెల్ఫీ దిగారు, ఏ రోజు దిష్టి తగులుతుంది అది పెట్టాలి ఇది పెట్టాలి అనలేదు, నా పాపను అనడానికి దానికి ఎంత ధైర్యం ఉంటే అనాలి, ఏదైనా ఉంటే ముఖం ముందట మాట్లాడాలి, మాట్లాడకుండానే ఉండాలి, నువ్వు మంచి మంచిగా మాట్లాడుకుంటూ నా మా కోసం అలా ఎందుకు మాట్లాడుకోవాలి, అది నటించడం కాదా, సాడీలు చెప్పడం కాదా, అది నాకు ఎదురైన వాళ్ళు మీకు కూడా ఎదురవ్వచ్చు, అలాంటి వాళ్ళు మనం ఇల్లు మారితే మంచి వాళ్ళు దొరుకుతారు కావచ్చు అనుకోవద్దు, అలాంటి వాళ్ళు మనం ఎక్కడికి పోయినా ఉంటారు, ఫస్ట్ మనం మారాలి, మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, ఆఫీసులైనా కాలేజీలైనా ఎక్కడైనా ఇలాంటి వాళ్ళు తగులుతూనే ఉంటారు, అలాంటి వాళ్ళతోటి దూరంగా ఉండాలి అని మీకు వీడియో చూస్తున్న మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను। నాకున్న ఇది చాలా బాధ అనిపించింది, ఇంత నటించుకుంటే ఎలా మాట్లాడాలనిపించింది అని ఎంత బాధ అనిపించింది, నైట్ అసలు నాకు నిద్ర కూడా పట్టలేదు అంత బాధేసింది।
పాప కోసం నా కోసం మా కోసం మాట్లాడుకుంటూ ఎగతాళిగా చేసుకుంటూ మాట్లాడుకున్నది అదంతా ఓర్వలేని తనమే అని నాకు తెలుసు. నేను చెప్పిన వాళ్ళు కూడా అదంతా కుళ్ళుతోటి మాట్లాడుకున్నది, దానికి ఓర్వలేని తనం ఉంది అని అన్నారు. మీకేమైనా అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే కాకుండా నాకు యూట్యూబ్ నుండి డబ్బులు వస్తున్నట్టు, ఏదో నేను బాగా షాపింగ్ చేసి అన్నీ కొనుక్కుంటున్నట్టు, మాకు అప్పుడు ఏం లేనట్టు అట్లా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. 300 ప్లస్ సబ్స్, 200 ప్లస్ వాచ్ టైం అండి, ఎన్ని డబ్బులు వస్తాయండి మీరే చెప్పండి. చూస్తున్న వాళ్ళు, ఛానల్ పెట్టిన వాళ్ళు, మీకు తెలుస్తుంది కదా. మాట్లాడకుండా ఉంటే బాగుండేది, మాట్లాడుకుని నటించుకుంటూ మాట్లాడిందని నాకు కోపం వచ్చింది. బాగా మొహం కూడా చూడడానికి నాకు అసహ్యం ఇస్తుంది, అంతగా బాధ పెట్టింది మమ్మల్ని అయితే. ఇంకా నేను విన్న కాబట్టి ఆ మాటలైనా నాకు వినిపించింది దేవుడు. అలాంటి వాళ్ళతో జాగ్రత్త ఉండాలని నాకు దేవుడు తెలియజేసిండు. నేను వినకుండా ఉండేటి ఇంకెన్ని మాట్లాడుకుంటలేరు వాళ్ళు. మా ఆయన చేసే ఆఫీస్లో కూడా ఒక అతను అంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నారంటే, డోర్ తీయగానే సడన్గా ఇక టాపిక్ డైవర్ట్ చేసేసి ఏంటిదన్నా ఏం చేస్తావన్నా అని తీయగా మళ్ళీ మాట్లాడేస్తున్నాడంట తను. అట్లా ఉన్నారు, నటించే జీవితం ఎందుకు, మంచిగానే జీవించండి. ఎలాంటి వాళ్ళైనా ఇలాంటి చాడీలు చెప్పే వాళ్ళు, కుళ్ళుకునే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. ఆఫీసుల్లో అయినా, కాలేజీలో అయినా, పక్కింటి వాళ్ళైనా, ఎదుటింటి వాళ్ళైనా ఎక్కడైనా ఉంటారు. దానికి రెంటింట్లో ఉండే అంత పొగరొస్తే దానికి సొంతం ఇల్లు అయితే ఇంకెంత పొగరొస్తుంది. ఒక్కసారి మీరు చెప్పండి, వీడియో చూస్తున్న వాళ్ళు, అంతగా మమ్మల్ని హర్ట్ చేసింది. ఇంకా ఛానల్ పెట్టినప్పటి నుంచి లేకపోతే ఇంకా కుళ్ళు ఎక్కువైపోయింది. ఏం తింటుందో, ఏం వెరైటీలు చేసుకుంటున్నారో, ఏం తింటున్నారో, ఏం వెరైటీలు చేస్తున్నారో, ఎన్ని పైసలు వస్తున్నాయో, ఎన్ని వస్తాయండి. ఇవన్నీ వాళ్ళకి అనవసరం కదా, వేరే వాళ్ళ కోసం. మేము మాట్లాడుకోవట్లేదు కదా వేరే వాళ్ళ కోసం. అన్వాంటెడ్ విషయాలల్లో ఎందుకు మీరు కలిగించుకుంటారు, ఎందుకు మాట్లాడాలి అలాంటి వాళ్ళు. ఈ వీడియో కనుక వాళ్ళు చూస్తుంటే అన్స్క్రబ్ అయిపోవచ్చు. నాకు అలాంటి వాళ్ళు అవసరం లేదు. కుళ్ళుకునే వాళ్ళు నాకు ఛానల్లో నాకు అవసరమే లేదు అలాంటి వాళ్ళు. వాళ్ళకున్న హస్బెండ్స్ ఎలా అంటే, పిల్లలు ఏడితే కూడా ఎత్తుకోరు. అది వాళ్ళకి ఇచ్చే గౌరవం, వాళ్ళు తీసుకునే రెస్పెక్ట్, పిల్లల పైన ఉన్న ఇష్టం అలాంటిది. నాకు ఎప్పుడు అసలు హెల్త్ బాగోదు, నేను కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాడు ఇంట్లో, అది కూడా వాళ్ళకి నచ్చట్లేదు. దాన్ని ఏమంటారండి, మీరే చెప్పండి. వీడియో చూస్తున్న వాళ్ళు, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, ఎక్కడైనా ఉంటారండి. ఇదే మమ్మల్ని బాధ పెట్టింది, 1 వీక్ అయిందండి మర్చిపోవడానికి. నేనైతే అది ఆ టాపిక్ కొంచెంగా మా పాపని నేను కొత్తగా చూడాలనుకుంటా, కొత్త డ్రెస్సులు వేయాలనుకుంటా, కొత్తగా రెడీ చేయాలనుకుంటా. నా బాధ అంత ఏంటంటే, చిన్న పాప మీద కూడా అంత కుళ్ళుందా అని నాకు చాలా బాధ వేసింది. మా పాప మీద అంత నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.